శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి చూస్తారు రవి, ఉత్తరాషాఢ నక్షత్రం. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలోనే మనకున్న మళ్ళా నాలుగు పదాలు మనం తీసుకోవాలి, గణాలు చూసుకోవాలి. అదే విధంగా అన్ని విధాలుగా ఏ నక్షత్రం యొక్క ఫలితం ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. రవి నక్షత్రాధిపతి ఉండడం వలన రవి అంటే సూర్యుడు, సూర్యుడు అంటే నిత్యం మనకు కనబడుతున్న ఆ రాజదేహం. ఆల్మోస్ట్ మనం ఎవ్రీడే మార్నింగ్ లేచి చూస్తూనే ఉంటాం సూర్యానుమూర్తిని. ఆ సూర్య సంబంధమైన సాధన చేసే వాళ్ళకి, ఇది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తాం అన్నమాట. అయితే ఇక్కడ నాలుగు పాదాల్లోని ఏ అక్షరంతో మనం పేరు పెట్టుకోవాలి అనే విషయాలకు వచ్చినప్పుడు, ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి అక్షరం ఏదైనా మొదటి పాదం అంటే బి అనే అక్షరంతో, తర్వాత బో, తర్వాత జా, తర్వాత ది. బే, బో, జా, జి ఈ నాలుగు అక్షరాలు కనబడుతుందట. మొదటి అక్షరం బే, రెండవ పాదం అనేది బి, తర్వాత జ మూడవ పాదం, జి అనేది నాలుగవ పాదం వస్తుందన్నమాట. సో ఈ అక్షరాలతో మొదలు పెడుతూ మనం ఇంట్లో పుట్టిన ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎవరికైనా పడితే ఈ నక్షత్రాలతో, ఈ నక్షత్రాలు అంటే ఈ అక్షరాలతో ఎప్పుడైతే మనం ఆరంభిస్తామో అది కొంత సుముఖంగా ఉండడానికి అవకాశం ఉందని చెప్తామన్నమాట. అలాగే ఈ రవి నక్షత్రం ఉండడం వలన కొంచెం కోపము, ఆవేశము, ఉద్రిక్తత, తర్వాత టెంపర్ అనుకోండి, షార్ట్ టెంపర్ అనుకోండి, ఏదని అనుకోండి, ఇలాంటివన్నీ బై క్వాలిటీ వైజ్ వాళ్ళకి ఉండే అవకాశం బాగా అవ్వడం. మళ్ళా వీళ్ళది మనుషు గణమే, గణానికి వచ్చినప్పుడు మాత్రం మనుషు గణమే వస్తుంది. అలాగే ఏంటంటే ముంగీస అవుతుంది. ముంగీస అంటే ఎలా ఉంటుంది, ముంగీస మనకు కొంచెం షార్ప్నెస్ ఉంటుంది. ముంగీస ఆ పట్టిందంటే ఓ పట్టు వదలదు ఒక్కసారి. ముంగీస అంటే మనకు తెలుసు కదా పాములు భయపడతాయి కూడా. సో ఇటువంటి ముంగీస యొక్క జంతువు కింద మనం చూపించుకుంటాం. అలాగే ఏంటంటే ఇది ఆదినాది కింద మనం చెప్పుకుంటాం కూడా. ఆదినాడి, మధ్యనాడి, అంచెనాడి మూడు నాలుగు ఉంటాయి. ఇది ఆదినాడి కింద వస్తుంది అన్నమాట ఈ నక్షత్రం అనమాట. సో దీనివల్ల నాడి అనేది మనం ఎప్పుడు చూస్తామంటే వివాహం అయిన పంతంలో ఇద్దరిది ఒకే నాడు అవ్వకూడదు, అంటే ఏకనాడి అవ్వకూడదు. ఇద్దరు ఆడపిల్లకి మగపిల్లల మధ్య ఏకనాడి ఉండకూడదు కాబట్టి ఆ పంతంలో చూసినప్పుడు నాడు విషయాన్ని మాట్లాడుకుంటాం. లేకపోతే మాత్రం ఇక్కడ మనుష్య గణం అవడము, ముంగీస అవడము ఇవి రెండు కూడా ఒక మంచి స్థితిగత చెప్పచ్చు. తర్వాత ఈ నక్షత్రానికి ఇంకేమైనా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని, సూర్యనారాయణమూర్తి యొక్క నక్షత్రం కాబట్టి మన దోషాల గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. అయినప్పటికీ దోషాలే ఉన్నాయని చూస్తుంటే ఉత్తరాచార నక్షత్రానికి అసలు ఎటువంటి దోషము లేదని మేము చెప్పడానికి అవకాశం. నాలుగు పాదాలు మంచివే, నాలుగు పాదాలు మంచివే అని చెప్తాం అన్నమాట. ఓకే, సో సూర్యనామూర్తి నక్షత్రం కాబట్టి ఎటువంటి దోషము లేదు, నాలుగు పాదాలు చక్కగా ఉన్నాయి. సో నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టినా అంటే మనకున్న 24 గంటలు కానీ నక్షత్రం ఉన్నప్పుడు నాలుగిట్లో ఏ పాదంలో పుట్టినా కూడా అసలు ఎటువంటి దోషం లేదు. కాబట్టి దోషం లేని నక్షత్రంగా మనం దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్ళచ్చు. నిత్యం చేసే ఆరాధనలో వీళ్ళు సూర్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, సూర్యోపాసన చేయడం, సూర్య సంబంధించిన బీజాక్షమంత సాధన చేసుకోవడం, ఇటువంటి స్థితిగతులు చేసుకుని వెళ్ళడం వలన చక్కటి ఫలితాలు రావడము, మంచి మార్గంలోకి వెళ్ళడం అని జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి ఏంటంటే బేసిక్గా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకంత అహం అనేది ఎప్పుడూ వాళ్ళు కంటే ముందు వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నక్షత్రం ఉన్నవాడికి ఇది ఒక విశిష్టత అన్నమాట. సో అంచేత వీళ్ళంతా ప్లాన్గా ఉంటారు, ప్రిపరేషన్గా బాగుంటుంది. తర్వాత వాళ్ళు ఏం చెప్పాలనుకుంటే దాని మీద ఒక కొంత సబ్జెక్ట్ని ఎక్సర్సైజ్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సక్సెస్ అనేది వాళ్ళకి ముందే తెలుస్తుంది, అవుతుందా ఫెయిల్యూర్ అవుతామని కూడా వాళ్ళు జడ్జిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అయిపోతుంది. సూర్య ఆరాధన చేయండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.